వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయంలో దూసుకుపోతోంది. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం పుంజుకున్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటున్న కేఆర్ నాగరాజుతో మా వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అస్తం హావా కొనసాగిస్తుంది. ఇప్పటికే వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటు విజయం సాధించడం జరిగింది, ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అసలు లక్ష మెజార్టీతో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క కుంభస్థలాన్ని అయితే బద్దలు కొట్టారు కేఆర్ నాగరాజు. ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? కార్యకర్తల మద్దతు మీకు ఎట్లా ఉంది? నా యొక్క కార్యకర్తలే ఈరోజు నన్ను గెలిపించింది. ప్రతి కార్యకర్తకు నా యొక్క పాదాభివందనం. ఈ యొక్క విజయం కార్యకర్తలకు అంకితం, నా స్వర్గీయ దేవేంద్ర రెడ్డి సోదరుడు వారికి అంకితం. ఈ ప్రతి విజయం వెనకాల కార్యకర్తలే ఉంటారు. నాయకులు ఎప్పుడు అమ్ముడుపోతారు, కానీ కార్యకర్తలు ఎప్పుడు అమ్ముడుపోరు. కాబట్టి వారిని నేను తప్పనిసరిగా నా గుండెలలో పెట్టుకొని చూసుకుంటాను. ప్రధానంగా మీరు ప్రచారం చేస్తున్న తరుణంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? మేము అన్ని చేసినామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు చెప్తున్నారు, కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ నిరుద్యోగులు, నిరుద్యోగ సోదరులు చాలామంది పాపం కొట్టుమిట్టాడుతున్నారు ఉద్యోగాలు లేక. ప్రథమ సమస్య అదే నాకు. అలాగే మా యొక్క దళిత సోదరులు, దళిత మహిళలు, దళిత అక్క చెల్లెళ్ళు ఇల్లు లేక చాలామంది నిరుపేదలు ఇల్లు లేక జీవనం గడుపుతున్నారు. నా ప్రథమ కర్తవ్యం అదే. యూత్ని నేను తప్పనిసరిగా ఒక సన్మార్గంలో తీసుకుపోయే విధంగా నాకున్న ఒక గోల్ ఉంది. ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా నాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ తీసుకొని నేను ముందుకు పోతాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు గుట్టలు గుట్టలు ఎక్కడ ఖాళీ స్థలం కలబడితే కబ్జా చేసింది, వారిపైన చర్యలు ఎట్లా తీసుకోబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? తప్పనిసరిగా కొంచెం లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క అక్రమాలు జరిగినాయో, ఎవరికైతే అన్యాయం జరిగిందో తప్పనిసరిగా వాటిని అందరికీ తిరిగి రక్షించి వారందరినీ న్యాయపరంగా వారందరికీ నేను సాయం చేస్తా తప్ప నేను దోసుకోవడానికి దాచుకోవడానికి రాలేదని నేను ఎక్కడ కూడా చెప్పాను. తప్పనిసరిగా ప్రజల మధ్యన ఉంటా, ప్రజల కోసం ఉంటా. భారీ విజయం సాధించారు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను మరొకసారి వారి అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు కలిగినాయి నాకు, చాలా విధాల అన్ని విధాల ఆటంకాలు కలిగినాయి. ప్రతి ఒక్క సోదరుడు నాకు, నా యొక్క యూత్ కాంగ్రెస్ యువకులు, తర్వాత నా యొక్క దగాపడ్డ నిరుద్యోగ సోదరులు, ఉద్యమకారులు, తర్వాత నా యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ప్రతి యూనియన్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ సపోర్టెడ్ మీ బికాస్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అందుకనే వారందరికీ నేను తప్పనిసరిగా ఒక పెద్ద అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఉంటానని మాట ఇచ్చిన తప్పనిసరిగా మా యొక్క ఉద్యోగస్తులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ముందుండి పనిచేస్తానని మాట ఇస్తున్నాను. సీవీఆర్ న్యూస్ నుండి కంగ్రాట్స్ సార్. తప్పకుండా ఇటు ఏదైతే ప్రజలు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన ఏ మేర కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. తప్పకుండా కూడా వారికి భరోసా కల్పించే విధంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. నాకు సహకరించిన కార్యకర్తలకు, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ముందు వరుసలో ఉండి ఇటు ప్రజల ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చేస్తాను. ముఖ్యంగా ఇటు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అండదండలు తమకే ఎప్పుడు ఉంటాయంటూ కూడా వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే ఇటు కేఆర్ నాగరాజు చెప్తున్న పరిస్థితి. వీడియో తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్ నుంచి.